వెల్కమ్ ఫోకస్ తమిళనాడులో ఈ రోడ్ ప్రతిపక్ష పార్టీని షేక్ చేస్తుంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రెండాకుల్లో చీలిక తలెత్తే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే అయితే చీలిక రాకున్నా పార్టీపై పట్టుకు ఓవైపు పళనిస్వామి మరోవైపు పన్నీర్ సెల్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఈ రోడ్ బైపోల్ మరింత రసోత్తరంగా మారింది ఈ రోడ్ బైపోల్లో అన్న డీఎంకే తరఫున పోటీకి దిగేది ఎవరు అభ్యర్థి ఈపీఎస్ వర్గం నుంచి లేక ఓపీఎస్ వర్గం తరఫున దిగుతున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఈసీ ఆదేశాలతో ఈ టగ్ ఆఫ్ వార్కు పులి స్టాప్ పడిందని విశ్లేషకులు అంటున్నారు ఇంతకీ ఏమిటో ఆదేశం దీనివల్ల ఏ వర్గానికి పోటీ చేసే అవకాశం లభించింది అన్నదే హాట్ టాపిక్ గా మారింది ఈ రోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయదలిచిన తన అభ్యర్థిని ఉపసంహరించాలని అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు ఈ మేరకు సందెల మురుగన్ నామినేషన్ విద్రా చేసుకోనున్నారని ఓపీఎస్ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కెపి కృష్ణన్ ప్రకటించారు గత వారం రోజులుగా ఓపీఎస్ ఈపీఎస్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చి ఈ రోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో రెండాకుల గుర్తుపై ఒకే అభ్యర్థిని పోటీ చేయించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నమలై ఆ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ సిటీ రవి చేసిన ప్రయత్నాలు ఎన్నికలకు పలించినట్లుంది రెండాకుల గుట్టకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం సర్వసభ్య మండలి ద్వారా అభ్యర్థి పేరు ప్రతిపాదించారని తీర్పు ఇవ్వడంతో ఓపీఎస్ వర్గీలు కంగుతిన్నారు అదే సమయంలో ఈపీఎస్ వర్గీయులు రెండు వేలకు పైగా ఉన్న సర్వసభ్యుల సంతకాలను తమ వర్గం అభ్యర్థికి మద్దతుగా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు ఈ నేపథ్యంలో కెపి కృష్ణన్ అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మాజీ ముఖ్యమంత్రి జయలలిత అధికారంలోకి వచ్చేందుకు కారణమైన పార్టీ చిహ్నం రెండాకుల గుర్తును గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారనే విషయం తమకు అనవసరమని అన్నా డిఎంకే అధికారిక చిహ్నం రెండు ఆకులకు మద్దతుగానే ఎన్నికల ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు ఈరోడ్ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు గెలవాలనే ఆలోచనతోనే తమ తరపు సెందల్ మురుగన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు దీంతో తూర్పు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ అభ్యర్థి ఎవరనేది ఖరారైంది అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కెఎస్ తెన్నరసుకు మళ్లీ అవకాశం కల్పించారు ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగనుంది ఈ నియోజకవర్గంలో డిఎంకే సెక్యులర్ కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి టిఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకే ఇోవన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే తరపున మాజీ ఎమ్మెల్యే తెన్నరసు బరిలోకి దిగుతున్నారు అరవై వందల ఎనభై ఎనిమిది నుంచి అన్నా డిఎంకేలోనే వివిధ పదవులు పొందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈరోడ్ నగర డిప్యూటీ కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నగర కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈరోడ్ ఈస్ట్ జిల్లా ఎంజిఆర్ మండలం కార్యదర్శిగా రెండు వేల సంవత్సరంలో మళ్లీ ఈరోడ్ నగర శాఖ కార్యదర్శిగా రెండు వేల పదకొండు నుండి ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్నారు రెండు వేల ఒకటిలో ఈరోడ్ నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచారు ఆ తర్వాత ఈరోడ్ నియోజకవర్గాన్ని ఈరోడ్ ఈస్ట్ ఈరోడ్ వెస్ట్ గా విభజించారు రెండు వేల పదహారులో ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో తెనరసు పోటీ చేసి రెండో మారు గెలిచారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గాన్ని అన్నా డీఎంకే మిత్రపక్షమైన టీఎంసీకి కేటాయించడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు తాజా నిర్ణయంతో అన్నా డీఎంకేలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల కమిషన్ ఈపీఎస్ అభ్యర్థికి రెండాకుల గుర్తు కేటాయించారని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు మేరకు ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేరున్న అన్నా డీఎంకే అభ్యర్థి తేనరసు ఎంపికపై సర్వసభ్య మండలి సభ్యుల నుంచి ప్రతిపాదనను స్వీకరించారు ఈ ప్రతిపాదనల్ని ఆ పార్టీ ప్రెసిడియం చైర్మన్ తమిళ మగన్ హుసేన్ ఎంపీ సివి షణ్ముఖం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశించింది ఎడపాడి పళనిస్వామి అభ్యర్థికి రెండాకుల గుర్తు కేటాయించారని పేర్కొంది అదేవిధంగా అభ్యర్థి ఏబీ ఫారాలపై సంతకాలు చేసే అధికారం అన్నా అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ తమిళ మగన్ హుసేన్ కు ఇచ్చింది రెండాకుల గుర్తు కోసం సుప్రీంకోర్టులో ఈపీఎస్ ఓపీఎస్ ఇద్దరూ పిటిషన్లు వేయగా ఎడపాడి పన్నీర్శల్వం ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలని సూచించింది అయితే ఎన్నికల కమిషన్ ఎడపాడి అభ్యర్థికి రెండాకుల గుర్తు కేటాయించాలని రిటర్నింగ్ అధికారికి ఇచ్చింది ఇదిలా ఉండగా అన్నా డిఎంకే సర్వసభ్య మండలిలో రెండు వేల ఐదు వందల ఒకటి మంది సభ్యులు మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి మద్దతిస్తున్న విషయం తెలిసిందే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నేపథ్యంలో ఈరోడి స్టన్నా డీఎంకే అభ్యర్థిగా తెనరాజు పేరు ప్రతిపాదిస్తూ మూడు రోజులుగా సర్వసభ్య మండలి సభ్యుల నుంచి లేఖలు సమీకరించారు అంతేగాక ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థుల ఏబీ ఫారంలో సంతకం చేసే అధికారాన్ని ప్రెసిడింగ్ చైర్మన్ తమిళ మగన్ హుస్సేన్కు కు అప్పగిస్తూ ఆ సభ్యులంతా మద్దతు లేఖలు పంపారు ఈ లేఖలన్నింటినీ తీసుకుని తమిళ మగన్ హుసేన్ అన్నాజీఎంకే ఎంపీ సివి షణ్ముగం పార్టీకి చెందిన న్యాయవాది ఇన్బదురైతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సభ్యుల లేఖలను సమర్పించారు ఈ నేపథ్యంలో మండలి సభ్యులు రెండు రకాల ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈపీఎస్ వర్గానికి రెండు ఆకుల గుర్తు కేటాయించాలని ఆదేశించి ఈరోజు తూర్పు ఉప ఎన్నికల్లో పళనిస్వామి పన్నీర్సెల్వం వర్గాలు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించాయి అన్నాజీఎంకే ఎన్నికల గుర్తు రెండాకుల కోసం ఈపీఎస్ ఓపీఎస్ వర్గాలు పోటీపడుతున్నాయి పళనిస్వామి అన్నాజీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇదే సమయంలో ఎన్నికల సంఘం రికార్డుల్లో అన్నర్జీఎంకే అధ్యక్షుడిగా పన్నీర్ సెల్వం ఉండడంతో పాటు అన్నార్జిఎంకే వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఎవరికి వస్తుందనే దానిపై అస్పష్టత నెలకొంది దీంతో బైపోలు వేళ ఎవరికి అవకాశం లభిస్తుందన్న చర్చ తమిళనాట రసవతర చర్చకు తెరతీస్తుంది అన్నర్జీఎంకే పార్టీపై నియంత్రణ కోసం పళనిస్వామి పన్నీర్సెల్వం మధ్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే దివంగత జయలలిత జైలు వెళ్లాల్సి వచ్చిన సమయంలో పన్నీర్ సెల్వం కు ఇన్ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు అప్పగించారు ఆమె చనిపోయే ముందు కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అయితే కొంతకాలం పాటు పార్టీని ఆధీనలోకి తీసుకున్న జయలలిత సన్నిహితురాలు శశికళ తిరుగుబాటు చేయడంతో పరిస్థితి మారిపోయింది ఆ తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే శశికళ జైలులో ఉన్న సభ్యుల్లో పన్నీర్ సెల్వం పళనిస్వామి వర్గీయులు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు ఇక ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలంలో పన్నెనిస్వామి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని పార్టీని తన తెచ్చుకున్నారు మరోవైపు పార్టీపై నియంత్రణ కోసం పన్నీర్ సమ్యం వర్గం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోడ్డు బైపోల్ వేళ వీరిద్దరి మధ్య మళ్లీ రచ్చ శురు అయిందన్న టాక్ పెలువెత్తింది తాజాగా ఈసీ ఆదేశాలతో సెల్వం తన అభ్యర్థిని విత్డ్రా చేసుకోవడం గమనార్హం తమిళనాడు ప్రతిపక్ష పార్టీకి ఈ రోడ్ పైపోల్ మరో రచన తీసుకువచ్చింది ఆ స్థానం నుంచి ఎవరు బరిలో దిగుతారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా వెలువెత్తుతుంది ఆఖరికి ఈసీ ఆదేశాలు ఈపీఎస్ వర్గం పాలు పాలుపోసినట్లేందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు